హాయ్, ఎలా ఉన్నారు మీరందరూ? ఈరోజైతే నేను మునగాకు రోజు వేరుశెనగ గింజల పొడి వేసుకొని చేసుకునే ఫ్రై కాకుండా కొంచెం టమాటాలు వేసుకొని కర్రీలాగా తయారు చేసి చూపిస్తాను. ఇది కొంచెం ప్రకాశం డిస్ట్రిక్ట్ స్టైల్ అన్నమాట. ఈ తయారు చేసే ముందు మై రిక్వెస్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్రవీ ఎక్స్ప్రెస్. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ మునగాకు చేసే ముందు దీనికి ఏమేం కావాలనేది ముందుగా నేను మీకు చూపిస్తాను. ఇంకా ఈ మునగాకు కళ్ళు మంటలకి, ఇంకా మలబద్ధకానికి, డైజెషన్ ప్రాబ్లమ్స్, గ్యాస్ ప్రాబ్లమ్స్ డాక్టర్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారన్నమాట ఈ మునగాకు తినమని. ఆకు కన్నా ఇది కాడలు చూసారా, ఇది అందరూ ఆల్మోస్ట్ తీసేస్తారు, కానీ లేతవైతే ఉండనిస్తేనే బాగుంటుంది టేస్ట్. ఆ కాడలు 2 గ్లాసులు నీళ్లు వేసి 1 గ్లాస్ అయ్యేంత వరకు మరిగిచ్చి తాగినారంటే మీకు నిజంగానే గ్యాస్ ప్రాబ్లమ్స్, ఇంకా మలబద్ధకం ప్రాబ్లమ్స్ అన్నీ పోతుంది. ఓకే, ఇప్పుడు కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. ఆనియన్స్, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, వెల్లుల్లి ఇలా చితగ్గొట్టుకోవాలి, టమాటా, పసుపు, ధనియాల పొడి, కారం, సాల్ట్, ఆవాలు, ముందుగా కడాయి పెట్టుకొని ఇలా ఆయిల్ వేసుకోవాలి, పోపు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఆనియన్స్ వేసుకున్నాము. ఇది బ్రౌన్ కలర్ లా వచ్చేదాకా బాగా మగ్గాలి. టమాటా వేసి ఇలా టమాటా సిమ్లో పెట్టి బాగా మగ్గించిన తర్వాత, ఇప్పుడే అయితే నేను సాల్ట్, పసుపు యాడ్ చేయడం లేదు, ఎందుకంటే ఆకు తొందరగా మగ్గదు కాబట్టి. ఇప్పుడైతే కొద్దిసేపు మూత పెట్టుకుందాము. టమాటా కొంచెం మగ్గింది, ఇదిగో సాఫ్ట్గా అయిపోయింది. ఇప్పుడు మనం ఆకు వేసుకొని కొద్దిసేపు మూత పెట్టుకుందాము. ఇలా ఆకు వేసిన తర్వాత కిందకి పైకి ఒకసారి బాగా తిప్పి ఆకు అంతా, ఆనియన్స్, టమాటా అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఒకసారి మూత పెట్టేద్దాము. ఫిఫ్టీ పర్సెంట్ ఆకు అయితే బాగా మగ్గిపోయింది. ఇప్పుడు మనం సాల్ట్, పసుపు, కారం, ధనియాల పొడి ఇవి యాడ్ చేసుకుందాము. ధనియా పౌడరు, పసుపు, సాల్ట్,
కారం. ఇదివరకే మనం ఎండుమిర్చి ఇంకా పచ్చిమిరపకాయ వేసుకున్నాం కాబట్టి దానికి తగ్గట్టుగా మీరు ఎంత కారం అయితే తినగలుగుతారో దానికి తగ్గట్టుగా కారం వేసుకోండి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుందాము. ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసాను. ఇంకొంచెం వాటర్ వేసుకున్న తర్వాత మనం మూత పెట్టేద్దాము. ఇప్పుడు మనం ఒకసారి మూత పెట్టుకుందాము. ఓకే, మన మునగాకు కర్రీ రెడీ అయిపోయింది. మనం మామూలుగా పప్పులు పొడేసి చేసుకునేదైతే ఓన్లీ చారులోకి పప్పులోకి సైడ్ డిష్గానే యూజ్ అవుతుంది ఒక చపాతీకి. కానీ ఈ కర్రీ అనేది వేడివేడి అన్నంలోకి చపాతీకి సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. నచ్చితే మీ ఫ్రెండ్స్కి లైక్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.